దేవునికి స్తోత్రం. కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన పిల్లలందరికీ ఈ శుభదినమందు మనందరము దేవుడి సన్నిధిలో కూడుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో కూర్చొని వాక్యం విందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తుతులు. అయా ఇదిగో తండ్రి, భయంకరమైన దినములు, భయంకరమైన రోజులు ప్రభువా. అయా కరోనా సమస్యలతో లోకము శాపముతో మగ్గిపోతుంది ప్రభువా. మేము కూడా ఈ శాపం అనే లోకములో ఉన్నాం. దయతో మమ్మల్ని క్షమించి నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ కృపలో జ్ఞాపకము చేసుకోమని మనవి చేస్తున్నాను అయ్యా. వింటున్న పిల్లలందరినీ బలపరచుడు నాయన. ఏ విధంగా మేము మొరపెట్టాలో, ప్రార్థన చేయాలో మాకు నాకు నేర్పించండి. నీ కృప కలిగిన మాటల చేత బలపరిచి వరుణించమని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కీర్తన గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి మాట్లాడుకుందాం. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవునికి స్తోత్రం. దావీదు మహారాజు ఆయన ఎంతో దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవునితో నడిచినవాడు, దేవునితో నడుస్తున్నవాడు. అలాంటి దావీదు ఆయన యుద్ధాలలో రాజుగా ఉన్నప్పుడు మరి ఎంతో ప్రవీణుడిగా యుద్ధాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అయితే గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు హెచ్చించాడు కదా, అలాంటి హెచ్చించినప్పుడు ఎంతోమంది మనసులో మరి పసుకక ఇష్టము లేక కష్టముగా ఉండి, దావీదంటే మరి ఎంతో కష్టముగా ఉన్న వారు అందరట దావీదును చూసి చాలా మనసు మరి కించపరుచుకుంటూ గాయపరుస్తూ ఉన్నారట. వీడికి దేవుడు ఎక్కడున్నాడు, వీడి పాపములు ఎలా క్షమించదాడు, వీడికి దేవుడు కరుణగా వాత్సల్యముగా ఉండడు అనని అనేక మంది చెప్తా ఉన్నారట, అంటున్నారట. అంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ మరి ఏం చెప్తుందంటే, రక్షణ ఏమీ దొరకదని చెప్తున్నాడు. మనుషులందరూ మరి దైవ భయము లేక, దేవుని భీతి తెలియక మరి ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థన చేసే పిల్లలమైన మనల్ని చూసి కూడా మరి ఎంతమందో ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ వాటన్నిటినీ మనము లెక్క చేయకుండా దేవునిలో ముందుకు సాగిపోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దావీదు ముందుకు సాగిపోతూ ఉన్నాడు. సాగిపోతున్న సమయంలో మనుషులందరూ ఆయన్ని చూసి హేళన చేస్తూ ఉన్నారు, గేలు చేస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఎంతగానో మరి వీడికి రక్షణ దొరకనే దొరకదు, రక్షణ కలగదు, వీడు వైభవాలు ఏదో హెచ్చించుకుంటున్నాడని చాలామంది వీరిషిగా మాట్లాడినప్పుడు కూడా ఆయన అంటున్నాడు కదా, నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడము నీవే అంటున్నాడు దావీదు అంటున్నాడు ఈ మాటలు. అప్పుడు ప్రభువుతో ఈ మాటలు అంటున్నప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే, దావీదులో విశ్వాసం పెరుగుతుంది. మరి శక్తి కొలదుగా ప్రార్థిస్తున్నాడు, శక్తి కొలదుగా ప్రభువునితో మాట్లాడుతున్నాడు. మరి హేళన చేస్తున్నాడని, మరి అవమానపరుస్తున్నారని, ఇంట్లో కూర్చోలేదు కానీ హేళన చేస్తున్నారని వెనుక్కు తిరిగి చూడలేదు కానీ దేవునితో ముందుకు సాగిపోతూ ఉన్నాడు దావీదు గారు. ఆయన మరి మనం ఆయన వల్లే చూస్తే చాలాసార్లు మరి వెనక్కు తిరిగి చూస్తూ ఉంటాం.
బంధువులు కానీ రక్త సంబంధులు కానీ మన ఇంటి వారు కానీ మనల్ని కించపరిచినప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం కానీ ఆయన అలా వెనక్కి తిరిగి చూడలేదు ఆయన ఏ మాత్రమో మరి దేవుని వైపే చూస్తూ నీవే నా కేడము నా రక్షణ నా ఉపదేశకుడివి నీవే అని చెప్తా ఉన్నారు అందుకే ఆయన అంటున్నాడు నీవే నా కాతిశయాస్పదముగా నా తల ఎత్తువాడవు నీవే అని అంటున్నాడు ఎంత మంది గేలు చేసినా మన యేసయ్య కూడా పరిశుద్ధుడు నీతిమంతుడు మరి మరీకి పుట్టాడని మనం అంటున్నాము గాని పరిశుద్ధుడైన దేవుడే ఆయన భూలోకానికి పంపించినట్టు ఆయన ఎదుట లేత మొక్కవలే ఉన్నట్టు మనం చాలా సార్లు వాకి వింటున్నాం అంత గొప్పవాడైన దావీదు గారిని మరి కించపరుతున్నప్పుడు యెహోవా నీవే నా తల ఎత్తువాడవే అని చెప్తున్నాడు మన తల ఎత్తేది దేవుడే మనకొచ్చే అవమానాలను అపకీర్తిని అపజయాలను అణచివేసేది వాడు మన దేవుడే కనుక ఆయన సమస్తము ఎరిగిన వాడు గనుక ఆయనే చెప్తున్నాడు ఖచ్చితంగా ఏం చెప్తున్నాడంటే ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును దేవునికి స్తోత్రం ఆయన ఏమంటున్నాడంటే ఎలుగెత్తి నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు పరిశుద్ధ పర్వతం మీద నుండి నాకు యెహోవా ఉత్తరం ఇచ్చును దేవునికి స్తోత్రం కలుగును గాక మరి యెహోవా ఎలుగెత్తి ఏడితే ఉత్తరం ఇస్తానంటే మరి చాలా మంది కన్నీరు విడవరు ప్రార్థన చేయరు మరి నోరు తెరవరు ప్రభు సన్నిధికి మనం ఎలా చేరదాం మన తల ఎలా ఎత్తుతాడు దేవుడు ఎలుగెత్తి ఏడ్చాడట దావీదు రాజేయుండి కూడా ఎలుగెత్తి ఏడ్చాడట రాజుగారు మరి ఎవరన్నా చూస్తారేమో నేను ఎలుగెత్తి ఏడుతున్నాను ప్రజలందరూ నన్ను కించపరుస్తారేమో రాజుగారు ఏడుస్తారని ఏడుస్తున్నారు అంటారని ఆయన మాత్రము వెనక తిరిగి చూడలేదు ఆయన అంటున్నాడు కదా దేవా యెహోవా నువ్వే నా తల ఎత్తువాడవయ్యా అని ఎలుగెత్తి మొరపెడతా ఉన్నాడట అందుకని పరిశుద్ధ పర్వతము నుండి ఆయనకు యెహోవా ఉత్తరం ఇచ్చాడట దేవునికి స్తోత్రం యెహోవా ఉత్తరం ఇచ్చాడు ఉత్తరము అంటే సమాధానం చెప్పాడు సమాధానము ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు వెంటనే ప్రభు మన ముందుకు వచ్చి నిలబడతాడు ప్రభు దూతలు సైన్యము మన ముందుకు వచ్చి నిలబడతారు వారందరూ ఏకముగా కూడి యేసుప్రభు వారు శిలువ యజ్ఞముకు వెళ్ళినప్పుడు దేవుని కొనియాడిరి ఏకముగా వేవేల పరిశుద్ధల దూతలతో శిలువ యజ్ఞములో ఖచ్చితంగా పెనుగులాడుతూ ఆయన బాధపడుతున్న సమయంలో దేవదూతలందరూ కొనియాడుతూ ఆయన చుట్టూ అగ్ని దూతలు అగ్ని జ్వాలలు మండుచు ఉన్నట్టుగా వేవేల గ్రంథాలు దైవ గ్రంథం బోధిస్తూ ఉంది మనకి అలాగే మనము కూడా శ్రమలో ఉన్నప్పుడు శోధనలో ఉన్నప్పుడు మన దేవుడైన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వెలుగెత్తి మొరపెడితే దేవుడే సహాయకుడిగా ఉన్నాడు దేవుడే మనకు ఆయన కార్యములు ఆయన చేస్తాడు గనక మన తల ఎత్తువాడు దేవుడే అని చెప్తా ఉన్నాడు అందుకని ముందుకెళ్తే ఆయన యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును 10,000 మంది దండెత్తి నా మీదకు వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు నేను భయపడను దావీదు ఎంతగానో చెప్తా ఉన్నాడు 10,000 మంది వచ్చి నేనున్న స్థలము చుట్టూ కానీ నేనున్న ఆవరణలో కానీ నేనున్న రాజకచేరిలో కానీ ఎక్కడైనా సరే నేను బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఖచ్చితంగా 10,000 మంది దండెత్తి మోహరించినను నేను భయపడను అని దేవుడు మనతో చెప్తా ఉన్నాడు నేను భయపడను అంటున్నాడు అందుకని మనం కూడా ధైర్యం కలిగి ఉండాలంటే ఇలాంటి ప్రార్థనలు యాచనలు చేయాలని
మనవి చేస్తావునా. అందుకనే ఆయన అంటున్నాడు, యెహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము, ఆ శత్రువులనందరిని దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పొళ్ళు విరగొట్టువాడవు నీవే అని మొరపెడుతున్నాడట. దుష్టులను తలవంచిచ్చేది దేవుడే, దుష్టులను మన మీదకి రాకుండా చేసేది దేవుడే, దుష్టులను ఆయనకి మరి ఎంతో మరి ఆయన ఊపిరి ఊదగా నాసికారంధ్రములు ఊపిరి ఊదగా ఆయన ఊపిరితోనే వాడు నశించిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు కదా, మరి ముఖ్యంగా చెబుతున్నాడు కదా, ఒకటో అధ్యాయంలో కూడా చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. రెండవ వచనము మాట్లాడుతూ ఉన్నాను, నేను రెండవ వచనం చదువుతూ ఉన్నాను. ఆయన అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ప్రభు మనం ఎక్కువగా మరి చాలాసార్లు నిర్లక్ష్యంగా పరధ్యానంగా ఉంటాం. ఈ మాటలు ఎన్నిసార్లు చదువుతూ ఉంటాం కానీ బైబిల్లో ఉన్న విషయాన్ని గ్రహించే జ్ఞానం దేవుడిస్తే తప్ప మనకు చేత కాదు. ఆయన అంటున్నాడు కదా, దుష్టులు మార్గములో గుండా నడవద్దు, చాలా జాగ్రత్త అంటూ ధర్మశాస్త్రమునందు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. మనం ఎన్ని రోజులకు ఒకసారి బైబిల్ చదువుతున్నాం, ఎన్ని రోజులకు ఒకసారి గుడికి వెళ్తున్నాం, ఎన్ని రోజులకు ఒకసారి ప్రార్థన చేస్తున్నాం, ఎన్ని రోజులకు ఒకసారి మనం దేవునికి విరోధంగా జీవిస్తున్నామని నేను అనుకుంటున్నా. చాలాసార్లు మనం గుడికి వెళ్ళలేం, ప్రార్థన చేయలేం, ఆయనతో కూర్చోలేం, ఆయన సన్నిధిలో గడపలేం. చాలా సమయాలన్నీ దుష్టుడు దోచుకుపోయాడు. అయితే దుష్టుడు దోచుకుపోయాడని తెలియకనే అజ్ఞానంగా జీవిస్తున్న మనల్ని మన ప్రభువే గ్రహించే జ్ఞానమిచ్చి బుద్ధి చెప్పి ఆయనే కేడముగా డాలుగా ఉండి మన తల ఎత్తుచున్నాడని నమ్ముచున్నాం. మీ తల కూడా ఎత్తిపోతున్నాడు. మీ తల కూడా ఒకవేళ అవమానములు అపకీర్తి అపజయాలు ఉంటే దేవుడే వాటి నుంచి విడిపించగలడు, సమర్థుడైన దేవుడు అని నమ్మాలి. ఆయన అంటున్నాడు కదా, దివారాత్రులు ధర్మశాస్త్రమును ఆనందించేటట్టుగా చదువుతున్నట్టయితే అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడవై ఆకువాడక తన కాల ముందు పొలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. అతడు ధర్మశాస్త్రం అందు చదువుతుంటేనే దేవుని అందు భయభక్తులతో ఆనందిస్తేనే అతన్ని ఎలా ఆశీర్వదిస్తాడట. నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకువాడక తన కాల ముందు పొలమిచ్చు చెట్టు వలె ఉంటాడని వాక్యం సెలవిస్తుంది. మరి నిజంగా మనం నీటి కాలువల యోరున నాటబడిన వారిలాగా నీటి కాలువల యోరున మరి నిలబడటానికి యోగ్యులుగా అంటుకట్టబడి నాటబడి నీరులో నీటిలో తన్నబడి మన ఏరు నాటుకొని ఫలించేలాగా ఉండాలని మన ప్రభు చెబుతా ఉన్నాడు. ఖచ్చితంగా దావీదు మహారాజు వలన మనం ఈ వాక్యం నేర్చుకుంటున్నాం. అందుకే ఇంకేమంటున్నాడంటే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును. దేవునికి స్తోత్రం. ఎందుకంటున్నాడంటే ఆకువాడదట, మరి ఆకువాడదు ఆ చెట్టు. ఏ చెట్టు అంటే నీటి ఒడ్డున నాటబడిన చెట్టు. నీటి ఒడ్డున నాటబడి ఫలించే చెట్టులాగా ఉంటుంది కానీ ఆకువాడదు, ఫలాలు లేకుండా ఉండదు, ఫలవర్తంగానే ఉంటుంది అని మన దావీదు గారు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, అతడు చేయనదంతయు సఫల మగును. దేవునికి స్తోత్రం. అతడు చేయనదంతయు, నువ్వే పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతున్నా ఏ పని చేపిస్తున్నా ఏ ఆలోచనతో ఉన్నా ఆయన అంటున్నాడు, ఆయన ఎందు భయభక్తులతో నాటబడి ఫలించడి చెట్టులాగా ఉండవు గనక ఖచ్చితంగా ఆయన ధర్మశాస్త్రమును
आनंदंपजे धर्मशास्त्र सकाल चू नड़कू उठा प्रयोजन धर्मशास्त्र चलना नीक प्रयोजनक वाक्य सी अंतनी आकड़क तन कल मलमेचु चट वे उगा अट्नार प्रभु मर मन ने आकड़क फलम्चे चटला उन्नामा अनेक मंदिर उपयोगपेलामा अनेक मंदिर वाक्य चपेलामा मन परशील चुस्म प्रभु माट विद प्रभु तो नड़दा आकड़क फल वाले उड़ा मन प्रभु देवड़ को प्रभु चुब्तना कद मन की अतु चंत सफल मगन ये पनी ये व्यापार चाह एक् कष्ट ये पान उन्ना आयन अट्ना कदा तपक आशीर्वदाओ अतु चंत सफल मगन अट्ना मन एन सारू वाक्य बैबल आदिवार गुड़ की मरला आदिवार वरकू इंटे बैबल चदवे बैबल वाक्य चदवे बैबिने नीक उपयोगपड़े चवनते देवड़ नीक तपक आटल चेत वर बलपरचन गाका आयन अट्ना कदा दुष्ट अलागन नीतिमंतमो प्रार्थना चस्तार वाक्य विंटर वाक्य चार वाक्या उपयोगपरचार वाक्य प्रयोजनक मनुष्य तलैत्को चूस्तार उन्नतम स्थान गोप विलुगा ब्रतकता का दुष्ट एलाटारो चूड़े दुष्ट अलागन गाली चदरगोट पट्टे नुंदर काबट्टी न्याय विमर्श दुष्ट नीतिमंत सब निलवरान देवनी वाक्य सी अंकना आयन अट्ना कदा न्याय विमर्श दुष्ट नीतिमंत सब नीतिमंत सब पापात्म कुछ तागोत कुछ व्यभिचार वारे वार इंटे वेलर वाल तो कल कुछ लेर आट इकड़ चबता मन की नवो ने बलम का उ प्रार्थना चेसते देवड़क पनीकोच्चते तपक मन नीतिमंत सब निवगल प्रभु तो उगल प्रभु अड़चा निबड़गल प्रभु तो माटता संसिद्ध उठा आयन अट्ना कदा नीतिमंत मार्गमू यहोवा को तेलियनु दुष्ट मार्गमू नाशनमक नड़पुन देवन की स्तोत्र आयन अट्ना कदा नीतिमंत मार्गमू यहोवा को तेलियनु दुष्ट मार्गमू वारी नाशनमक नड़पुन दुष्ट मार्गम उड़कूदनी नीतिमंत सब कुर्चोवाली नीतिमंत मार्गम नड़वाली नीतिमंत क्रिय मन आचरी असरी तपक देवनी अग्रह मनमीद देवड़ दयचेन गाक आयन अट्ना कदा मरी मुंक कीर्तना ग्रंथम पद्धनद अध्याय रो वचन चलदा यहोवा ना शैलम ना कोट नु रक्षा ना केड़ ना रक्षण श्रृंगम ना उन्नत दुर्गम ना देवड़ अच्छा देवनी या परशुद्धत विवरी दावीद महाराजु आयन सौल तो पड़न श्रमल विनी आ बाधल आ कष्टा अट्ना कदा यहोवा ना शैलमु ना दुर्गमु ना केड़मु ना रक्षण श्रृंगमु अनी देवनी घनपरस्तुन्नट्टुगा चूस्तुन्नाम एप्पुडैना प्रभुवा मरि नाकु इल्लु इच्चावय्या नीकु स्तुतुलु वाहनालु इच्चावु बिड्डलु इच्चावु विवाहं चेसावु
కుటుంబాన్ని కట్టావు నీకు స్తుతులు అంటున్నావా నీకున్న వైభవాలన్నీ దేవుడే ఇచ్చాడని గుర్తించావా అని అడుగుతున్నాడు దేవుణ్ణి ఒకవేళ దేవుడు ఇచ్చాడు అది ఏమో మాకేం తెలుసు దేవుడు అంటే మాకు తెలుసా అని ఎంతో గర్వంగా ఇంకా అహంకారంగా మాట్లాడినట్టయితే మనం ఆయన ఎదుట నిలబడడానికి సరిపోం ఆయన అంటున్నాడు కదా నన్ను రక్షించువాడు నా కేడమును నా రక్షణ శృంగమును నన్ను రక్షించిన దేవుడు ఎలాంటి వాడని వర్ణిస్తావు అన్నాడు చూడు కానీ వర్ణించడానికి కూడా మన నాలుక చాలదు ప్రభువుని ప్రభువుని గణపరచాలి ప్రభువుని మహిమపరచాలి ప్రభుతో ఉత్తేజంగా నడవాలి ప్రభుతో ముందుకు సాగిపోవాలి ఆయన కృపతో నింపబడాలి మరి నిజంగా ప్రభువా నన్ను కనికరించయ్యా అని ప్రార్థన చేసి ఆత్మ దయచేయమని మనం ఎల్లప్పుడూ ప్రభువును కోరుకోవాలి ఇంటిలో శోధనలు కుటుంబంలో శోధనలు భార్య వలన శోధనలు భర్త వలన శోధనలు బిడ్డల వలన శోధనలు కుటుంబంలో ఇరుగు పొరుగుతో శోధనలు శ్రమలు మన మీదకు పొరలు వస్తూ ఉంటాయి అయితే వాటిని చూసి మనము ముందంజి వేలాక వెనకబడిపోయి ఆత్మను దిగజార్చుకొని ఆత్మ దప్పిక లేకుండా సన్నగిలిపోతే మనకు శివర దశకు ఇంత కాలం భక్తి చేసి ఇంత కాలం ప్రార్థన చేసి ఇంత కాలం ప్రార్థన యాచనలు ప్రభు సన్నిధికి చేరిన మనం వెనుదిరిగి చూసినట్టయితే నిన్ను బట్టి నా ఆత్మకు సంతోషం లేదు అంటున్నాడు దావీదు దేవుడు అంటున్నాడు నిన్ను బట్టి నా ఆత్మకు సంతోషం లేదు అంటున్నాడు దేవుణ్ణి మనం సంతోష పెడుతున్నామా దేవుణ్ణి మనం ఆనందింప చేస్తున్నామా నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు దుఃఖపడుతున్నాడేమో గాయపడుతున్నామేమో మనం ప్రార్థన చేయకుండా తగిన వేళ బైబిల్ చదువుకుండా ప్రభు కృపలో మనం లేకుండా ఉంటే దేవునికి మహిమ లేదు ఆయన అంటున్నాడు కదా నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును దేవునికి స్తోత్రం నేను ఆశ్రయించిన కేడము నేను ఆశ్రయించిన ప్రభువు నేను ఆశ్రయించిన ఆశించిన దేవుడు కానీ నాకు కేడమై ఉన్నాడు మరి రక్షణ శృంగమై ఉన్నాడు అంతే కాకుండా మరి యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి విడిపించాను శత్రువుల చేతిలో కూడా మరి ఉన్నప్పుడు ఇరుకుల్లో ఉన్నప్పుడు పొరుగువారు మన మీద దువ్వుతా దువ్వులాడుతా కాలుతో ముందుకు సాగుతూ దువ్వుతూ గొడవాడుతూ మరి మన మీద దెబ్బలాటకొచ్చినప్పుడు కూడా ఆయన వారి ఎదుట నుండి నీ తల ఎత్తువాడు నేనే అని చెబుతున్నాడు దుష్టుల ఎదుట నిన్ను తల ఎత్తుతాను శత్రువుల ఎదుట దావీదు అంటున్నాడు కదా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచువాడు ఆయనే ఆయనే రక్షకుడు ఆయనే కేడము ఆయనే శృంగము ఆయనే మరి నా ప్రాణమునకు దుర్గమునై ఉన్నాడని చెప్పి మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరింత బలమైన మాటలు నీ ప్రాణము పోవునంతగా ఉన్నప్పుడు కూడా నా దుర్గము నీవేనయ్యా నా శైలము నీవేనయ్యా నా దేవుడు నీవేనయ్యా నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా అని ప్రార్థన చేసినట్టయితే తప్పుకోకుండా దేవుడు మనకి విజయము ఇవ్వబోతా ఉన్నాడు అంతేకాక మరి ఆయన చెప్తా ఉన్నాడు కదా తప్పనిసరిగా ఆయన కృపలో మనము ఎలా ప్రార్థన చేయాలి మనం నేర్చుకోవాలి మన ఇష్టం వచ్చిన ప్రార్థన చేస్తే ఆయన సన్నిధికి చేరదు మనకిష్టమైన ప్రార్థన కాదు దేవా నీకు ఇష్టమైన ప్రార్థనలో నన్ను నిలబెట్టు దేవా నీకు ఇష్టమైన ప్రార్థన నాకు నేర్పించు నీ మార్గములో నన్ను నిలబెట్టయ్యా అని మనం ప్రార్థన చేసినట్టయితే ప్రభు మనకు తప్పక సహాయకుడు అగునుగాక ఆయన కృప మనకు ఆయన ఔన్నత్యములు మనము పొందుదుమగాక మీ అందరు వాక్యం వింటున్నప్పుడు యెహోవా ఎదుట వెలుగెత్తి మొరపెట్టాలి ఆయన కృప ఔన్నత్యములు మనకు మనం పొందినట్టుగా ఆయనతో మనం ఉండాలి ఆయన కేడము ఆయన రక్షణ ఆయన దుర్గము మనకి
తోడైండినట్టుగా ప్రార్థన చేయాలి. ఎలుగెత్తి మరపెట్టినప్పుడు పరిశుద్ధ పర్వతం మీద నుండి ఆయన మనకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఆయనే నా రక్షణ, ఆయనే నా కేడము, ఆయనే నా దుర్గము, నా శైలమని ప్రార్థన చేస్తా ఉన్నారు. తప్పుకోకుండా వారి వలే మనం కూడా ప్రభువును అత్తుకున్నాం, ప్రభుతో నడుద్దాం, ఆయన కృపలో నిలబడదాం. ఆయన చిత్తము నెరవేర్చడానికి ఆయన సహాయము మనకి దొరుకును గాక, ఆయన కృప కేడముగా మన పక్షముగా నిలబడును గాక, ఆయనే మన ఆశ్రయపురముగా మనల్ని దాచబడును గాక, ఆయన కృపలో మనల్ని దీవించబడును గాక. మరి కృపావాక్యం వింటున్న పిల్లలందరూ బలపరచబడాలనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా. మీ అవసరతల కొరకు తప్పకుండా ఫోన్ చేయండి, ప్రార్థన చేపించుకోండి. తప్పకుండా ప్రార్థన చేయటానికి సంసిద్ధంగా ఉన్నాం. దేవుడు తప్పకోకుండా మిమ్మల్ని దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అయితే దుష్టుల ఆలోచన చెప్పుకున్నాడు ఒక, దుష్టుల మార్గంలో నిలవక ఆయన కృపలో ఎదిగి ఆయన కృప కొరకు ఎదురు చూసి వారందరికీ ఆయన తప్పక కేడమై నిలిచి ఉండి ఆయన డాలై ఉండి ఎదురు చూస్తా ఉన్నాడు. నీ కొరకు నా కొరకు ఆయనే కేడము డాలు రక్షణ దుర్గముగా ఉండి నిలబడుతూ మన పక్షాన్ని అజ్యమాడబోతున్నాడు. ఆయన కృప మనకు తోడైంది నడిపించింది గాక. ఆమే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు జీవం గల తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ కరుణాన్ని కటాక్షములు తోడుగా ఉంచి మీ నామానికి ఏ మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను. నీ సన్నిధి సహవాసము నాతో మాతో ఉంచండి నాయన. అయ్యా, ప్రతి కీడు క్రియలను తొలగించు, ప్రతి అవరోధములు తొలగించు, ప్రతి అవరోధములు కలిగించే అపవాదిని మీ నామములో పెనవేసుకుంటున్న అపవాదిని అయ్యా వాటిని నీ అగ్నితో కాల్చివేయమని అడుగుచున్నా. నీ బిడ్డలందరికీ నీ కృపతో నింపి బలపరచమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.